నిజామాబాద్ జిల్లా సిరికొండ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాన్ని సిరికొండ పిహెచ్సి వైద్యులు పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. దొడ్డు ఉప్మరవ్వలో బూజు పురుగులు కనబడటం, పల్లీలు చేదు రావడంతో వాటికి వంటల్లో వాడొద్దని సూచించారు. వసతి గృహంలో అన్ని వసతులు కల్పించి ఆవరణ ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని విద్యార్థినులు పిహెచ్పి వైద్యులను కోరారు. హాస్టల్ ఆవరణలో గడ్డి పిచ్చి మొక్కలు ఉండటంతో పాములు వస్తున్నాయని, వర్షం కురిస్తే బయట నుంచి వసతి గృహంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని తమకు రక్షణగా అన్ని వసతులను కల్పించాలని కోరారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారం అందజేయాలని, పరిశుభ్రతతో పాటు వసతి గృహంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ని, సిరికొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ని. ఈరోజు పిహెచ్సి నుంచి బాలికల వసతి గృహంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సునీత చెప్పారు. నేను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, సిరికొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ని. ఈరోజు పిహెచ్సి నుంచి డాక్టర్స్, ఇన్ఛార్జ్ డాక్టర్స్ వచ్చారు హాస్టల్కి, గర్ల్స్ హాస్టల్. ఎందుకంటే ఈ మధ్య చాలా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని వాళ్ళు జనరల్గా విజిట్ చేద్దామని వచ్చారు. మేము టీఎస్ఎంఎస్ మోడల్ కాలేజ్లో చదువుకుంటున్నాం. బాలికల వసతి గృహంలో మేము ఫుడ్ కమిటీ లీడర్స్లో ఉన్నాము. అయితే ఇంతకన్నా ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. అయితే డాక్టర్స్ వచ్చి విజిట్ చేస్తే అందులో పురుగులు కనిపించాయి. అయితే ఇంతకన్నా ముందు మేము ఆంటీలకు ఇచ్చినప్పుడు